హాయ్ హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రిష్. అందరూ అలా ఉన్నారో? అందరూ బాగున్నారు అనుకున్నాను. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జర్మనీ. సో నేనైతే ఇప్పుడు లేచాను అనమాట. లేచి ఫ్రెష్ అదే అయిపోయాను, జస్ట్ హెయిర్ అది సెట్ చేసుకోవాలి. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం అయితే 9:58 అయిపోయింది. సో ఇంకో 2 మినిట్స్లో మనకి కాల్ ఉంటుంది, 10 o'clock కాల్ ఉంటుంది కదా. సో అది అటెండ్ అయిపోదాం. ఇదిగో మన సెటప్, మనం చెప్పే కదా, మన డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, ల్యాప్టాప్ టేబుల్ అన్నీ ఇదే. మీటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. ఇండియాలో ఉన్నప్పుడైతే చక్కగా మార్నింగ్ లెగ్గానే మనం ఇంట్లో అయితే అమ్మలు టీ అట్టే పెట్టేవారు. సో లేదంటే మనం బయట ఉన్నప్పుడైతే కనుక హ్యాపీగా బయటికి వెళ్తే హోటల్కి వెళ్ళి టీ చేసి మంచిగా దోశ ఇడ్లీ ఒక ప్లేట్ వేసేసి హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళాలి. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇవే ఎక్కడ మరి ఇంకా మనకి ఇక్కడ షాపులో గేపులే ఉండవు కదా. దోశలు టిఫిన్లు మనకు నచ్చిందంతా ఏదో చేసుకోవడం ఇంకా ఉన్నదాంతో. నిజంగా ఇక్కడికి వస్తే మన టిఫిన్స్ అయితే బాగా మిస్ అవుతాం అబ్బా. అంటే మనం చేసుకోవచ్చు బట్ తెలుసు కదా, కొన్ని కొన్నిసార్లు దోశ ట్రై చేసేవాడిని కానీ ఏమైందంటే ఆ ప్యాన్కి స్టిక్ అయిపోయింది అనమాట దోశ ఫుల్గా, సరిగ్గా వచ్చేది కాదు. మళ్ళా వచ్చేసి మనకి ఇట్లాంటి ప్యాన్స్ కదా ఈ స్టవ్స్, సో వీటి మీద సరిగ్గా కళాయి ఒకటి ప్యాన్ ఒకటి నించోదు, దాంతో నీ దోశ వేయడం కూడా సరికాదు. బట్ అప్పుడప్పుడు వస్తాయి మంచిగా ఆనియన్ అది అంతా పెట్టి ప్యాన్ మీద రబ్ చేస్తే అప్పుడు బాగా వస్తాయి, కానీ నార్మల్గా అయితే చెప్పిపోతాయి చాలాసార్లు. ప్రజెంట్ అయితే మనం ఓట్సే మన బ్రేక్ఫాస్ట్, ఓట్స్ వేసుకొని కాస్తంత పీనట్ బటర్ వేసుకుంటే అదే మన బ్రేక్ఫాస్ట్, మంచి బ్రేక్ఫాస్ట్. నిన్న దోశ తిన్నాను రండి, నిన్న దోశ వేసుకున్నాను టిఫిన్, బాగా వచ్చింది. ఎంటీఆర్ దోశని మనకి ఉంటుంది కదా, ఎన్టీఆర్ దోశ, ఇన్స్టెంట్ దోశ అది దొరుకుతాయి. పిండితో అవి చేసుకోవడం వచ్చు, కానీ ప్రజెంట్ మన దగ్గర మిక్సీ లేదనమాట మంచిగా. సో ఎవడు చేస్తాడు అవన్నీ అంటే ఇంకా ఇన్స్టెంట్ దోశ కొనేసి. నా రూమ్ చూడండి ఎంత చెత్తగా ఉందో, మొత్తం అంతా శబ్దాలు. ఇప్పుడు ఇది అదంతా శబ్దాలు, మర్చిపోయాను నేను తెల్లవారు వాషింగ్ చేశాను. బట్టలు కింద వాషింగ్ మిషన్లో వేసాను, కింద ఆరబెట్టాను కానీ డ్రై అయిపోయా లేదో తెలియదు, చూడాలి. బాల్కనీలోకి వెళ్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ మై బాల్కనీ వ్యూ. ఎలా ఉంది, బాగుందా? సో బాగా ఓట్స్ అయిపోయినట్టున్నాయి, తీసారు. ఏం లేదు, జస్ట్ నేను ఏం చేస్తా అంటే ఈ ఓట్స్ తీసుకొని మిల్క్లో వేసేసి ఇలా కలిపేస్తా. ఇలా కలిపేసి పీనట్ బటర్ ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇందులో వేసేస్తా, అంత వేసేసి తినేయడం. అప్పుడప్పుడు ఆయిలీ ఫుడ్సే కాకుండా డైలీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే కొద్దిగా హెల్త్కి మంచిది అనమాట. ఎంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, లైక్ చేయండి. అలానే నా సబ్స్క్రైబర్స్ ఒక చిన్న టెస్ట్, ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్లో ఏ వీడియో బాగుంది, ఏ వీడియోలాగా మళ్ళీ అలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది అయితే కింద ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి మీకు ఎలాంటి వీడియోలు కావాలా అనేది నాకు తెలుస్తుంది. సో ఈలోపు అయితే రూమ్స్ అయితేద్దాం.
సో కొద్దిగా నీట్గా ఉంది ఇప్పుడు చూడడానికి. సో మీలో ఎంతమందికి అమృతాన్యం రాసుకుంటే కానీ నైట్ నిద్ర పట్టదు అనే అలవాటు ఎంతమందికి ఉందో చెప్పండి. నాకు ఇది ఎప్పుడు అలవాటు అయిందంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో ఉన్నప్పుడు బాగా కోల్డ్ వచ్చేది అనమాట. సో ఆ టైంలో ఏంటంటే విక్స్ తర్వాత మన అమృతాంజన జంతుబొమ్మ ఇలాంటివి రాసుకొని పడుకున్నాను. సో అలాగలాగలాగ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు జలుబు కోల్డ్ లేకపోయినా అమృతాంజన అయితే రాసుకోవాల్సి వస్తుంది నైట్ టైము పడుకు లేకపోతే నిద్రపడుతుంది అనమాట. సో మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో మెన్షన్ చేయండి చూద్దాం. లంచ్ టైం అయితే అయింది, ఏం కుక్ చేసానో చూపిస్తాను చూడండి. ఎగ్ పులుసు మామూలుగా ఉండదు, దీంట్లో మనం చింతపండు కూడా వేసి ఉంటాం, భలేగా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట ఇది డిష్. ఎగ్ కర్రీ భలే వచ్చింది నిజంగా, అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంత బాగా వస్తుంది అనేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది అసలు ఎగ్ కర్రీ ఉండేసి, అంతసేపు ఈ ఏంటిది ఎగ్ మనం మ్యాష్ చేసేస్తాం కదా పొరిట్లాగా, అలాగే తినేవాడిని కానీ పులుసు ఎప్పుడు చేసుకోలేదు గ్రేవీ ఎప్పుడు. సో ఈరోజు అసలు బాగా వచ్చింది, చాలా రోజులు అయిపోయింది అంటే 2 వీక్స్ అయింది కుక్ చేసి. సో ప్రెజెంట్ అయితే కొద్దిగా వర్క్ ఉంది, సో వర్క్ చేసుకొని మళ్ళీ జాయిన్ అవుతాను. కిందన వాషింగ్ మిషన్లోని బట్టలు ఉండిపోయాయి అనమాట, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం పదండి డ్రై అయిపోయి లేదని. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ కిందన ఉంటుంది ఇంకా. సో ఇదిగా మన వాషింగ్ మిషన్, ఈ బిల్డింగ్ మొత్తానికి కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి వాషింగ్ మిషన్స్. సో ఇట్లా మూడు, ఒకటి వాషింగ్ మిషన్ ఒకటి హీటర్ అనమాట, అలా ఉంటుంది అక్కడ. సో మన బట్టలు ఇక్కడ ఆరేసాను, ఆరిపోయాయి అన్ని. సో తీసేద్దాం. సో మన బట్టలు అయితే ఇక్కడ పెట్టేద్దాము. కిందన పోస్ట్ బాక్స్లో లెటర్స్ వచ్చాయేమో ఒకసారి చూద్దాం పదండి. కేసు పట్టుకున్నా, ఇదే మా గార్డెన్ బాగుందా. ఇక్కడ మన లెటర్ బాక్స్ ఉంటుంది చూద్దాం. ఏమైనా లెటర్స్ వచ్చాయా లేదా, ఓకే మా ఫ్రెండ్ వచ్చింది కానీ నాకైతే లెటర్ రాలేదు. చూసారా మనకి 8:40 అవ్వగానే ఇదన్నమాట పరిస్థితి. సో 8:40 అయింది టైము. సో సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. సో డిన్నర్కి అయితే నేను చికెన్ కుక్ చేసుకుంటున్నాను అనమాట, అందాక రూమ్లో ఐటమ్స్ అయిపోయాయి అనమాట. సో అందుకని నేను బయటకు వెళ్ళి తెచ్చాను. సో చికెన్ అవన్నీ కొనుక్కున్నా, సో ఒక 1 వీక్ కొనుక్కున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీకెండ్ నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ వీక్ అనేది మనకి స్విట్జర్లాండ్ వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూస్గా. సో మీరందరూ స్విట్జర్లాండ్ వీడియోస్ అయితే చూడండి, చూసి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన వీడియో మన ఛానల్ అనేది 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్తే బాగుంటుందని నా ఆశ అనమాట. సో మీరు వీలైనంత వరకు మన ఛానల్ షేర్ చేయండి అందరికీ, సరేనా. వీడియో ఎలా ఉంది, బాగుందా బాగాలేదా ఏదో ఒకటి కమెంట్ చేయండి. మరి లైక్ బటన్ ఉంది కదా, దాన్ని ఒకసారి కొట్టండి. అలాగే ఇప్పుడో కొట్టండి చెప్తాను, కొట్టరా. సో కొట్టరు కదా. సో ఇప్పుడు కమెంట్ అయితే మీకు వీడియో బాగుంటే బాగుందని చేయండి, బాగపోతే బాగాలేదు భయ్యని చేయండి పర్లేదు. అలాగే కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా కమెంట్ రెడ్గా, దాన్ని గట్టి కొట్టండి. పక్కన దానికి తమ్ముడు ఉంటాడు బెల్ ఐకాను, ఆయన కూడా గట్టి కొట్టండి. సో దట్ నేను కొత్త వీడియోస్ కానీ పెడితే మీకైతే అలా నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీకు సైనింగ్ ఆఫ్. మరి టాటా బాయ్ బాయ్, పొద్దుండి.